హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఐఆర్సీటీసీకి సంబంధించిన రిటైరింగ్ రూమ్స్ మనం ఎలా బుక్ చేయాలి అంటే మనం ఎప్పుడైనా కూడా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఎక్కడైనా సోర్స్ స్టేషన్లో కానీ లేదంటే డెస్టినేషన్ స్టేషన్లో కానీ అంటే మనం ఎక్కడ ఎక్కడైనా ట్రైన్ దిగిన తర్వాత మనకు త్రీ ఫోర్ అవర్స్ కానీ టూ త్రీ అవర్స్ కానీ అంటే ఫైవ్ సిక్స్ అవర్స్ కానీ ఎక్కువ వెయిట్ చే వెయిట్ చేయాలి నెక్స్ట్ ట్రైన్ కోసం అలాంటప్పుడు మనం ఏంటంటే బయట హోటల్లో రూమ్ తీసుకోకుండా లేదంటే ప్లాట్ఫామ్ మీద మనం వెయిట్ చేయకుండా రిటైరింగ్ రూమ్స్ అనేది మనం బుక్ చేసుకోవచ్చు కానీ ఈ యొక్క రిటైరింగ్ రూమ్స్ మనం బుక్ చేసుకోవాలంటే మీ దగ్గర కంపల్సరిగా ఆర్ఏసీ టికెట్ అయిన ఉండాలి లేదంటే కన్ఫామ్ టికెట్ అయినా ఉండాలన్నమాట ఆ యొక్క ఆర్ఏసీ టికెట్ లేదంటే కన్ఫామ్ టికెట్ మీద ఉన్నటువంటి పిఎన్ఆర్ నెంబర్ తోటి మనం ఈ యొక్క రిటైరింగ్ రూమ్స్ అనేది బుక్ చేసుకోవచ్చు ఈ యొక్క రిటైరింగ్ రూమ్స్ బుక్ చేసుకోవాలంటే మినిమమ్ ట్వెల్వ్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు అయితే మీరు ఈ యొక్క రూమ్స్ అనేది బుక్ చేసుకోవచ్చు మినిమం ఏజ్ వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ అబౌవ్ ఉంటే సరిపోతుంది అనమాట తర్వాత వచ్చేసి మీరు సింగిల్ బెడ్రూమ్ అయినా బుక్ చేసుకోవచ్చు లేదంటే డబుల్ బెడ్రూమ్ అయినా బుక్ చేసుకోవచ్చు లేదంటే సింగిల్ బెడ్ డార్మెటరీలో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట ఏసీ ఏసీ రూమ్స్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు మీ యొక్క సోర్స్ స్టేషన్ కానీ డెస్టినేషన్ స్టేషన్లో ఏం అవైలబుల్ ఉంటే ఆ యొక్క అవైలబిలిటీ బట్టి మనం ఆ యొక్క రూమ్స్ అనేది రిటైరింగ్ రూమ్స్ అనేది మనం బుక్ చేసుకోవచ్చు ఆ యొక్క రిటైరింగ్ రూమ్స్ అనేది మనం ఎలా బుక్ చేసుకోవాలి ఈ యొక్క ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్సిం అక్కడి నుంచి పైన ఆల్ వస్తుంది ఆల్ మీకు క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్ తెలుసు తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మీకు ఇంకో డౌట్ కూడా ఉండొచ్చు ఏంటంటే మేము టికెట్స్ అనేది రైల్వే స్టేషన్లో బుక్ చేసాం కదా మీరు మీరేమో ఐఆర్సిటీసీ ద్వారా ఈ యొక్క రూమ్స్ అనేది బుక్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారని చెప్పేసి కానీ మీరు రైల్వే స్టేషన్లో టికెట్స్ బుక్ చేసుకున్నా కూడా ఆ యొక్క పిఎన్ఆర్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఈ యొక్క ఐఆర్సిటీసీ వెబ్సైట్లో మీకు అక్కడ నుంచి కూడా టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు ఆ యొక్క టికెట్స్ అనేది బుక్ చేసుకున్న ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం గూగుల్లో మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఐఆర్సిటీసీ అని చెప్పేసి సర్చ్ చేయండి సర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చే వెబ్సైట్ అనమాట ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హోటల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఈ యొక్క ఐఆర్సిటిసికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది మనకి ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది ఇలా వస్తుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే రిటైరింగ్ రూమ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ పిఎన్ఆర్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి ఇక్కడ పీఎన్ఆర్ నెంబర్ అనేది ఇవ్వాలి మీ యొక్క టికెట్ మీద ఉంటుంది మీరు ఆ టికెట్ రైల్వే స్టేషన్లోని బుక్ చేసుకోవచ్చు లేదంటే ఐఆర్సిటీసీ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ద్వారా కూడా మీరు ఈ యొక్క టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశాను మీకు లోగిన అకౌంట్ లేకపోతే ఈ యొక్క ఐఆర్సిటీసీలో మనం అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే నేను ఆల్రెడీ అకౌంట్ ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసిన ఆ వీడియో లింకు నేను కింద డిస్క్రిప్షన్లో అక్కడ నుంచి తర్వాత ట్రైన్ టికెట్స్ ఎలా క్యాన్సిల్ చేయాలి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఆ యొక్క వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి కూడా మీరు చూడవచ్చు ఇప్పుడు మనం పిఎన్ఆర్ నెంబర్ అనేది ఇక్కడ ఇద్దాం ఇలా పిఎన్ఆర్ నెంబర్ ఇచ్చిన తర్వాత సింపుల్గా సర్చ్ మీద క్లిక్ చేయాలి ఇలా సర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూసినట్లయితే చూడండి ఇక్కడ సోర్స్ స్టేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా సోర్స్ స్టేషన్ అనేది నాకు నాట్ అవలోడ్ అని చెప్పేస్తుంది ఎందుకంటే ఈ ట్రైన్ ఆల్రెడీ నిన్ననే డిపార్చర్ అయింది కాబట్టి ఇక్కడ మనము డెస్టినేషన్లో మనము ఈ యొక్క రూమ్స్ అనేది బుక్ చేసుకోవచ్చు డెస్టినేషన్ అని చెప్పేసి మనం దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మనకు కాచిగూడ కావాలా సికింద్రాబాద్ కావాలా లేకపోతే హైదరాబాద్ కావాలా అని చెప్పేసి మనకు రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ టికెట్ నేను గిద్దలూ టు కాచిగూడ వరకు బుక్ చేసే కాబట్టి మనకు ఈ యొక్క డెస్టినేషన్ స్టేషన్లో మనకి త్రీ అనేది అవైలబులిటీ కనిపిస్తుంది కానీ సికింద్రాబాద్ అని చెప్పేసి సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బుకింగ్ డీటెయిల్స్ చెక్ ఇన్ డేట్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత నేను ట్వంటీ ఫోర్ అనేది సెలెక్ట్ చేస్తున్నా తర్వాత చెక్ ఇన్ చెక్అవుట్ డేటు చెక్అవుట్ డేట్ కూడా ట్వంటీ ఫోరే పెడుతున్నా అంటే మీకు ట్వంటీ అంటే మీరు ట్వెల్వ్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు మీ ఇష్టం అనమాట మినిమం ట్వెల్వ్ అవర్స్ అయితే మీరు బుక్ చేసుకోవాలి తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు లిమిట్ అయితే ఉంటుందన్నమాట వరకు అయితే మీరు బుక్ చేసుకోవచ్చు ఇది కూడా తక్కువ రేట్లో ఉంటుందన్నమాట బయటతో పోల్చుకుంటే చాలా తక్కువ రేట్లో మీరు ఈ యొక్క రిటైనింగ్ రూమ్స్ అనేది బుక్ చేసుకోవచ్చు o bed type బెడ్ టైప్ వస్తుంది కదా మీకు డార్మెటరీ కావాలా డబుల్ బెడ్రూమ్ కావాలా సింగిల్ బెడ్రూమ్ కావాలా అని చెప్పేసి కనిపిస్తుంది మీరు డార్మెటరీ కావాలి అనుకుంటే ఒక టూ త్రీ అవర్స్ కోసమే మనం వెయిట్ చేయాలి అక్కడ ఒక బెడ్ సింగిల్ బెడ్ ఉంటే చాలు అనుకుంటే డార్మెటరీ మీరు బుక్ చేసుకోవచ్చు ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు డబుల్ బెడ్రూమ్ కానీ సింగల్ బెడ్రూమ్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట నేను సింపుల్గా డార్మెటరీ అనేది సెలెక్ట్ చేస్తున్నా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏసీ కావాలా తర్వాత నాన్ ఏసీ కావాలా అని చెప్పేసి కనిపిస్తుంది ఏసీ నాన్ ఏసీ కావాలని చెప్పేసి అంటే నాన్ ఏసీ పెడుతున్నా నాన్ ఏసీ మీకు ఏసీ కావాలంటే ఏసీ కూడా పెట్టుకోవచ్చు అనమాట తర్వాత జనరల్ కోటా వచ్చేసి జనరల్ లేడీస్ జనరల్ మేల్ అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ నేను జనరల్ మేల్ అని చెప్పేసి పెడుతున్నా మీరు ఫ్యామిలీతో వెళ్తుంటే కన్నా మీకు దానికి తగ్గట్టుగా ఇక్కడ సెలక్షన్ అయితే చేసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ నా టికెట్లు వచ్చేసి ఒక పేరే ఉంది కాబట్టి ఒకటే వచ్చేసింది ఇక్కడ సింపుల్గా చెక్ అవైలబిలిటీ అని చెప్పేసింది దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినట్లయితే ఆర్ యూ బుకింగ్ రిటైరింగ్ రూమ్ ఫర్ వన్ ప్యాసింజర్ ప్లీజ్ కన్ఫామ్ చెప్పేసి పాపప్ మెసేజ్ వచ్చింది ఓకే మీద క్లిక్ చేయాలి ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది మనకు అవైలబిలిటీ అనేది ఇక్కడ షో చేస్తుంది అనమాట అంటే మనకు ఉన్నాయా లేవా అక్కడ అని చెప్పేసి ఇక్కడ చూసినట్లయితే పిఎన్ఆర్ నెంబర్ స్లాట్ ఈజ్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి వచ్చింది అనమాట అంటే పిఎన్ఆర్ నెంబర్కి స్లాట్ అనేది అవైలబుల్ లేదు ఎందుకంటే ఈ యొక్క ట్రైన్ అనేది ఆల్రెడీ ఉదయం ఏడున్నరకే అక్కడ అయింది కాబట్టి మనం ఇప్పుడు టైం టెన్ ట్వంటీకి ఇప్పుడు ఈ యొక్క వీడియో తీస్తున్నాం కాబట్టి ఇప్పుడు అవైలబిలిటీ లేదని చెప్పేసి వస్తుంది కానీ మీరు వ్యాలిడ్ పిఎన్ఆర్ నెంబర్కినా మీరు కొట్టినట్లయితే మీకు కంపల్సరీగా ప్రాపర్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ చెక్ అవైలబిలిటీ సేమ్ ఇలాగనే మీరు సేమ్ ఫిల్ అప్ చేయాలి డేటా చెక్ అవైలబిలిటీ అని చెప్పేసి కనిపిస్తుంది తర్వాత దీంట్లో మనకు అవైలబిలిటీ అనేది కనిపిస్తుంది అనమాట తర్వాత మీరు అవైలబిలిటీలో మీరు చెక్ చేసుకోవాలి ఏ రూమ్ కావాలని చెప్పేసి ఆ యొక్క రూమ్ మీరు సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు మనకి ఇక్కడ డేటా రావడం జరుగుతుంది అందులో వచ్చేసి మనకు ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి మన నేమ్ ఇవ్వాలన్నమాట ఆధార్ నెంబర్ నేమ్ ఇచ్చిన తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది అక్కడ నుంచి మీరు పేమెంట్ చేసి మీరు సింపుల్గా మీరు ఇలా టికెట్ అయితే పొందొచ్చు అనమాట అలా టికెట్ అనేది మీకు ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు ఐఆర్సిటిసి ద్వారా రిటైరింగ్ రూమ్స్ అనేది మనం ఎలా బుక్ చేయాలి అనేది అయితే క్లియర్గా అర్థమైందనుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్